అట్లా వాళ్ళు విను, నేను చెప్పేది ఒకటి వింటావా, వాళ్ళు ఇట్లా ఉన్నా కొద్ది పబ్లిక్ మీకు వచ్చినా కొద్ది వాళ్ళు రాకుండా అయిపోతున్నారు. అందుకని కొద్దిగా అనుకున్నా అంటున్నాను నేను. ఏ బాబు ఎవరు బయట సీతారామ శాస్త్రి గారు మరణం చాలా బాధ కలిగించింది. మేము మొదటిసారి ఆయనతో పరిచయం, నాకు రుద్రవీణ సినిమా కోసం ఆయనని చెన్నై పిలిపించినప్పుడు వారితో మాకు చాలా బలం గాఢమైన పరిచయం. అలాగే నేను జానీ సినిమా కూడా ఆయనతో కూర్చున్నప్పుడు లిరిక్స్ గురించి ప్రత్యేకంగా ఆయనతో సాహిత్యాన్ని గురించి కానీ ఆయన విలువల గురించి కానీ ఇవన్నీ నాకు చాలా ఆకట్టుకున్నాయి. అలాంటి కవి, సాహిత్యవేత్త నిజంగా ఒక కనుమరుగు అవడం చాలా దురదృష్టకరం. ఆయన కొన్ని దశాబ్దాలు ఉండి తెలుగు చిత్ర పరిశ్రమకి సేవ చేయాల్సిన వ్యక్తి, దానికి చాలా బాధగా ఉంది. వారి కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా వారి సతీమణి గారికి, వారి అమ్మగారికి ప్రత్యేకంగా నా సంతాపం తెలియజేస్తాను. వారి పిల్లలకి, వారి కుటుంబ సభ్యులందరికీ.